వెల్కమ్ టు వైటీవీ. ఇక డీటెయిల్ చూస్తే దేశంలో అత్యధిక కాలం సీఎంగా పనిచేస్తున్న వ్యక్తిగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి జ్యోతిబాస్ పేరున ఉండేది. జ్యోతిబాస్ 23 సంవత్సరాల 139 రోజులు ముఖ్యమంత్రిగా పనిచేశారు. శనివారం నాటితో ఆ రికార్డును సమన్ చేసిన నవీన్ పట్నాయక్ ఆదివారం దానిని అధిగమించి దేశంలో ఎక్కువ కాలం సీఎంగా ఉన్న వ్యక్తిగా రికార్డు నెలకొల్పారు. భారత నౌకాదళానికి 32 ఏళ్లుగా సేవలు అందించిన ఐఎన్ఎస్ కృపాన్ యుద్ధ నౌకను వియత్నంకు బహుమతిగా మన దేశం అందజేసింది. వియత్నాం పర్యటనలో ఉన్న భారత నౌకాదళం అధిపతి అడ్మిరల్ ఆర్ హరికుమార్ ఈ యుద్ధ నౌకను వియత్నాం పీపుల్స్ నేవీకి అప్పగించారు. సేవలందిస్తున్న ఓ భారత యుద్ధ నౌకను తన మిత్ర దేశానికి బహుమతిగా ఇవ్వడం ఇదే మొదటిసారి. వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఇది నిదర్శనమని భారత నౌకాదళం వెల్లడించింది. బంగ్లాదేశ్లో నిన్న జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బండారియా ఉపజిల్లా నుంచి ఫిరోజ్పూర్కి 70 మందితో వెళ్తున్న బస్సు జులకతి సదర్ ఉపజిల్లా పరిధిలోని చిత్రకండ ప్రాంతంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెరువులోకి దూసుకెళ్లింది. మృతుల్లో 7 మైనర్లు 5 మహిళలు ఉన్నారు. గుజరాత్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాష్ట్రంలోని చాలా ప్రాంతాలలో వరద నీటిలో మునిగిపోయాయి. దక్షిణ గుజరాత్ నవ్సారీ నగరంలోని ఓ గ్యాస్ గోడౌన్లోకి వరద నీళ్లు ప్రవేశించాయి. వరద ప్రభావం భారీగా ఉండడంతో గోడౌన్లోని సిలిండర్లు వరద నీటిలో కొట్టుకుపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కార్లు పశువులు వరదలో కొట్టుకుపోయాయి. ఈ వీడియోలు ప్రస్తుతం వైరల్గా మారాయి. ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ కమిషనరేట్లో ఫిర్యాదు చేయడానికి వచ్చిన 80 ఏళ్ల వృద్ధుడి దుస్థితిని చూసి ఓ కానిస్టేబుల్ కొత్త బూట్లు కొని ఆయనకు స్వయంగా తొడిగాడు. శుక్రవారం నాటి ఈ వీడియో వైరల్ అవుతుంది. సాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ బహదూర్ తన ఇంటిని కొందరు ఆక్రమించుకోవాలని చూస్తున్నారన్న ఫిర్యాదుతో వెళ్లారు. కమిషనరేట్లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ నిషాంత్ తోమర్ జీర్ణావస్థలో ఉన్న వృద్ధుడి చెప్పులను చూసి చలించిపోయాడు. సమీపంలోని దుకాణంలో కొత్త బూట్లు కొని తెచ్చి రాజ్ బహదూర్కి తొడిగాడు. తన తండ్రిగా భావించి ఇలా చేశానని నిషాంత్ చెప్పగా వృద్ధుడు ఆశీర్వదించాడు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో వైకాపాకి 10 సీట్లు వస్తే గొప్పని కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ అన్నారు. నెల్లూరులోని ప్రెస్ క్లబ్లో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైకాపా పరిస్థితి రోజురోజుకు దిగజారుతుందని ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీలు జగన్కు ఓటు వేయరన్నారు. వెంకటగిరిలో సీఎం జగన్ పలువురిపై వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు. వ్యతిరేకంగా వార్తలు వస్తే వెంటనే మీడియా సంస్థలపై విమర్శలకు దిగుతున్నారన్నారు. వెస్టిండీస్ భారత్ జట్ల మధ్య జరుగుతున్న 2వ టెస్టు ఆసక్తికరంగా మారుతుంది. అడపాదడప వర్షం అంతరాయం కలిగించడంతో 3వ రోజు 67 ఓవర్లు మాత్రమే వేయాల్సి వచ్చింది. తొలి టెస్టులో చేతులెత్తేసిన విండీస్ బ్యాటర్లు ఈసారి మాత్రం పోరాడారు. 3వ రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 229 పరుగులు చేసి 5 వికెట్లు కోల్పోయి కొనసాగుతుంది. కేవలం 2 రోజుల ఆట మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. కేదార్నాథ్ 2018లో వచ్చిన హిందీ సినిమా అభిషేక్ కపూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ బాలీవుడ్ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది నటి సారా అలీఖాన్. తర్వాత వచ్చిన చిత్రాలలో నటించి తన నటనతో అభిమానులను సొంతం చేసుకుంది. ఇటీవల విడుదలైన జరా హట్కే జరా బచ్కే సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన సారా మాట్లాడుతూ, ఇది మంచో చెడో నాకు నిజంగా తెలియదు, కానీ చాలామంది నాలో మార్పు రావాలని చెప్పారు. కానీ జీవితంలో వారు సహాయం చేయలేని విషయాలు కూడా కొన్ని ఉంటాయి. నేను చేసిన ప్రతి సినిమాలోని పాత్ర కోసం ఎంతో కష్టపడ్డాను. నన్ను నేను మార్చుకోను, నేను నాలాగే ఉండాలనుకుంటున్నానని చెప్పింది. ఇవి బులెటిన్ అప్డేట్స్, చూస్తూనే ఉండండి వైటీవీ.